శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో స్కిక్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల ప్రక్రియలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. బీఆర్ఓలు మాక్ పోలింగ్ పైన ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి లక్ష్మీశ సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని, అందరూ కూడా అధికారులు బాధ్యతగా వారి విధులపైన పూర్తి స్థాయి అవగాహనతో అలాగే బీఆర్ఓలు ప్రణాళికబద్ధంగా విధులను నిర్వర్తించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ ఆదేశించారు. ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి ఈఆర్ఓ మరియు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ రాజు, బీఎల్ఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో 293 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు సెమిటెన్స్ జరగడంగా రెండు స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వచ్చింది. దానికి సరిపోయే ఫెసిలిటీస్ ఉందా లేదని చూస్తున్నాము. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ, దానికి కావాల్సిన సదుపాయాలు, తర్వాత దీనికి కావాల్సిన సెక్యూరిటీ స్పేస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సరిపడే స్పేస్ మనీ ఉందా అని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అన్నీ అప్పటిది మారుకుంది. మనకు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము. ఎలాగైతే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతా ఉంది. దీనికి తగ్గట్టుగా అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారీ జరుగుతూ ఉన్నాయి. నాకు టోటల్ 7 టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి 7 కాన్స్టిట్యున్సీలో. సో దీనికి అన్ని రకాలుగా తయారీ జరిగింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా ఎస్పీ గారి తరఫు నుంచి జరుగుతూ ఉంది. సో ఈసారి జిల్లా ఫార్మ్ అయ్యాక, తిరుపతి జిల్లా ఫార్మ్ అయ్యాక మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్ జరిపించబోతున్నాం కాబట్టి ఇది అందరూ జిల్లాధికారులు అందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని యంత్రాంగం మొత్తం నిమగ్నమయ్యి ఈసారి సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ చేయడానికి తయారు చేస్తున్నాం. దీనికి మీడియా మిత్రుల ద్వారా నుంచి కూడా నేను సహకారం కోరుతున్నాను.